ఈ అంత్య దినాలలో చివరి రోజులలో లోకం ఎటు వెళ్తున్నదో అర్థం కావటంలే లోకము ఎటు వెళ్తున్నదో అర్థం కావటంలే దానికంటూ ఒక మీనింగ్ ఉన్నది కానీ క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు సైతం ఎటు పయనిస్తున్నారో అర్థం కావటంలే వారికంటూ గమ్యం లేదు దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసినప్పటికీ నీ కూడా యేసుక్రీస్తు యొక్క కబంధ హస్తాలలోకి రాకుండా వారి యొక్క సొంత మార్గాలని సొంత చిత్తాన్ని ఎన్నుకొని క్రైస్తవులు అనేక మార్గాలను ఎన్నుకొని పరిగెత్తుతూ చివరికి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయా ప్రజలు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకొని మరణకరమైన రోగాలను కొని తెచ్చిపెట్టుకొని వంటరి జీవితాన్ని జీవిస్తుండే సమయంలో ఇట్లాంటి సభల ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించాలనుకుంటున్నారు గట్టిగా చెప్పట్టుకుందాం యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగినాయి అనేక ప్రజలు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభు ఆయా పట్టణాలలో అడుగుపెట్టినాడు జెరికో ప్రాంతంలో బేతనియా ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ ద్వారా యేసుక్రీస్తుని దర్శించటమును బట్టి వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగినాయి కానీ యేసుక్రీస్తు ప్రభు కొన్ని కొన్ని పట్టణాలకు మాటి మాటికి వెళ్తూ పరలోక ప్రేమను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు అనేక మార్లు ఆ పట్టణానికి వెళ్లి దర్శించినప్పటికీ కూడా వారి జీవితాలలో మార్పు జరగకపోవటమును బట్టి యేసుక్రీస్తు ప్రభు కొరాజినా బెత్సయిదా దేవుడు నిన్ను దర్శించే కాలమందు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభు ఎంతో వేదన చెందినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొన్ని పట్టణాలలోకి వెళ్ళినాడు కొన్ని పట్టణాలను దర్శించినాడు దర్శించిన పట్టణాలలో దేవుడు గొప్ప కార్యాలను చేసినాడు కొన్ని పట్టణాలలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వారు రిసీవ్ చేసుకోలే దానిని బట్టి సంవత్సరాల తరబడి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినాలు దేవుడు మనల్ని దర్శించే దినాలు గట్టిగా చెప్పట్టుకుందాం దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు దిస్ ఈస్ గాడ్స్ టైం ఫర్ విజిటేషన్ దేవుడు సమయము మనల్ని దర్శించే సమయం ఇది దేవుడు ఈ ప్రత్యేకమైన సమయాన్ని లోకము కోసము ఇస్తూ ఉన్నప్పుడు అనేక ప్రజలు లోకం వైపు పరిగెత్తుతూ లోకాశల వైపు పరిగెత్తుతూ అనవసరమైన కార్యక్రమాల వైపు పరిగెత్తుతూ చాలామంది దేవుని యొక్క దేవుణ్ణి దేవుని మాటని నిర్లక్ష్యం చేసిన ప్రజలు అనేకులు ఉంటున్నారు కానీ నీవు నేను దేవుని యొక్క దర్శనములో ఉన్నాం దేవుని యొక్క మాట వినటానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈరోజు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు ఒకవేళ భార్యాభర్తలుగా మీరు ఈ స్థలానికి భయభక్తులతో వచ్చి కూర్చున్నారేమో భయభక్తులతో దేవుని యొక్క మాటలను విని మీ జీవితాన్ని మార్చుకోవటమును బట్టి నీ బిడ్డల కోసం మంచి పంటను నువ్వు కొయ్యబోతున్నావు భార్యాభర్తలుగా మీరు ఈ స్థలానికి వచ్చి వాక్యం వినటమును బట్టి నీ హృదయాలలో విత్తబడిన ఆ విత్తనాల పంట నీ బిడ్డలు కొన్ని జనరేషన్స్ దాకా కోయబోతున్నారు యవన బిడ్డలారా యవన కోరికలను చంపుకొని ఈరోజు నువ్వు ఏదో థియేటర్లో ఉండవలసిన వాడు లుంబిని పార్క్లో లేకపోతే జల్విహార్ ఆయా భయంకరమైన స్థలాలలో ఉండవలసిన నీవు ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్స్ ని అంతా కూడా పక్కకి పెట్టి యవ్వన వయసులో దేవుని యొక్క మాటలు వింటున్నావే ఈరోజు నీ హృదయంలో విత్తబడిన విత్తనాల పంట నీ భవిష్యత్తులో నువ్వు కొయ్యబోతున్నావు హల్లెలూయా
దేవుడు ఎవరికి కూడా రుణపడి ఉండడు. ఆయన ఆయనకి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన మనకి ఒక దినమున ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆది కాండం 50:25-26 అది చదవగానే నిర్గమకాండం 1:8-10 చదువుకుందాం. మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యేసేపు 110 వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. అప్పుడు యేసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము, రండి. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ప్రత్యక్షత ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా వినాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, ఇస్సాకును ఎన్నుకున్నాడు, యాకోబును ఎన్నుకున్నాడు. ఈ యొక్క అబ్రహాము ఇస్సాకు యాకోబులను దీవించి యాకోబు కుమారుడు యోసేపు ఐగుప్తునికి బానిసగా కొనిపోబడ్డాడు. ఐగుప్తులో బానిసగా ఉంటుండే సమయంలో భయంకరమైన శోధనలు పోరాటాలన్నీ కూడా ఎదుర్కొన్న తర్వాత ఒకనొక దినమున యోసేపును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించినాడు. ఒక దాసుడిగా కొనిపోబడిన యోసేపుని దేవుడు ఇక క్రమక్రమంగా ఆశీర్వదించడం ప్రారంభించినాడు. ఏ విధంగా ఆశీర్వదించినాడంటే తన ద్వారా ఆ దేశమంతా కూడా దీవించబడ్డది. ఆమెన్, హల్లెలూయా. తన ద్వారా ఆ దేశమంతా కూడా దీవించబడ్డది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీవించబడ్డారు. ఆ దేశమంతా కూడా సంతోషముతో సమాధానముతో ఆనందముతో దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అంతేకాక ఐగుప్తునికి బానిసగా యోసేపుని అమ్మిన సహోదరులు సైతం ఐగుప్తునకు రావటం, వారు కూడా యోసేపు ద్వారా దీవించబడ్డారు. యోసేపు ద్వారా కుటుంబం అంతా దీవించబడ్డది. యోసేపు ద్వారా కుటుంబంలో ఉన్న అన్నాదమ్ముళ్ళంతా దీవించబడ్డారు. యోసేపు ద్వారా అన్నాదమ్ముళ్ళ కుటుంబాలలో శాంతి సమాధానాలు దిగివచ్చినాయి. అంతేకాక యోసేపు ద్వారా దేశమంతా దీవించబడ్డది, దేశమంతా ఆశీర్వదించబడ్డది, దేశ ప్రజలంతా కూడా సుఖశాంతులతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఆ దేశంలో ఎటువంటి కరువు లేదు, కాటకాలు లేవు, నిత్యము సమృద్ధి సమృద్ధి సమృద్ధి, బికాస్ ఆఫ్ జోసెఫ్. కానీ యోసేపు తన యొక్క పండు వృద్ధాప్యంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. యోసేపు తన పండు వృద్ధాప్యంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సంఘటన జరిగింది. అదే మనం ఆది కాండము 50:25-26 మనం చూస్తున్నాం. అప్పుడు చనిపోయే సమయంలో యోసేపు అంటున్న మాట ఏంటిదంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శించవచ్చును. గట్టిగా చెప్పట్టుకుందాం, God wants to visit you అనే మాట చెప్పి యోసేపు చనిపోయినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యోసేపు చనిపోయినాడో కొన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తును పరిపాలించటానికి వేరే రాజు పరిపాలించడం ప్రారంభించినాడు. ఎప్పుడైతే వేరే రాజు పరిపాలించడం ప్రారంభించినాడో దేవుని యొక్క ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. జాగ్రత్తగా వినాలిక. యోసేపు బ్రతికి ఉన్నంత కాలం దేశంలో కుటుంబాలలో
సంతోషము సమాధానము అనేది పరిపాలించడం మనం చూస్తున్నాం. యోసేపు చనిపోయిన తర్వాత వేరే రాజు పరిపాలించడం ఎప్పుడైతే ప్రారంభించినాడో దేవుని యొక్క ప్రజలందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతిదానికి కారణాలుంటాయి. ఆమేన్. మన కుటుంబంలో శాపము అనుభవించడానికి కారణాలుంటాయి, దీవించబడటానికి కూడా కారణాలుంటాయి. శాపం అనేది అకస్మాత్తుగా రాదు, దీవెనలు కూడా అకస్మాత్తుగా రావు. కారణము లేకుండా ఏ శాపము కూడా మన కుటుంబంలో ప్రవేశించదు. ప్రతిదాని వెనకాల కొన్ని కారణాలు అనేటివి ఉంటాయి. నేను ఏం తప్పు చేసినానని ఈ శాపమును నేను అనుభవించాలి, నా బిడ్డలు ఏం తప్పు చేసినారని ఈ శాపాన్ని అనుభవించాలి అని చాలా మంది సమాజం మీద దేవుని మీద అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక కుటుంబంలో శాపం రావటానికి కారణాలున్నాయి, ఒక కుటుంబంలో సమృద్ధి అయిన దీవెనలు రావటానికి కూడా కారణాలుంటున్నాయి. ఏది కూడా కారణము లేకుండా ఒక కుటుంబంలో రాదు. ఇదిగో ఐగుప్తులో యోసేపు చనిపోయినాడు, యోసేపు ఉన్నంత కాలము సమృద్ధి ఉన్నది. ఆమేన్. యోసేపు బ్రతికి ఉన్నంత కాలం సమాధానం పరిపాలించింది. కానీ యోసేపు చనిపోయిన తర్వాత వేరే రాజు పరిపాలించడం ప్రారంభం కాగానే దేవుని యొక్క ప్రజలు శాపంలోకి బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, టీవీ ప్రోగ్రాం చూస్తున్న తమ్ముడు చెల్లి సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తున్నావా, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని దీవెనలు అనుభవిస్తున్నావా, సంతోషమే. కానీ ఏది మన కుటుంబంలో ప్రవేశించినా దాని వెనకాల కారణాలుంటాయి. మన జీవితంలో శాపము అనేది కారణము లేకుండా రాదు, దేవుని దీవెనలు అనేటివి కూడా కారణము లేకుండా రాదు. దేర్ ఇస్ ప్రతి దానికి వెనకాల కారణాలు అనేటివి ఉంటాయి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు భయంకరమైన పోరాటాల మధ్యలో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన కొంతమంది జీవితాలలో భయంకరమైన అప్పులలో కూరుకుపోయిన ప్రజలు కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. వారు అనే మాట ఏంటిదంటే, మేము ఏం పొరపాటు చేసినాం, దేవుడు అన్యాయస్తుడు, మమ్మల్ని ఎందుకు ఇంత అప్పులలోకి తీసుకొని వెళ్ళిండు దేవుడు అనేసి అంటారు. కానీ వారిని మేము అడిగే ప్రశ్న ఏంటిదంటే, దేవుడు లక్షలు లక్షలు నీకు డబ్బు ఇచ్చినప్పుడు నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినావు, లావిష్గా డబ్బు ఖర్చు పెట్టినావు, అది నీ డబ్బు అనుకొని ఖర్చు పెట్టినావు, కానీ అది నీ డబ్బు కాదు, కానీ నీ చేతిలో పెట్టింది ఆ దేవాది దేవుడే. దేవాది దేవుడు ఆర్థికంగా నీ చేతిలో డబ్బిస్తే దేవుని యొక్క డబ్బును నువ్వేం చేసినావు అంటే వృధా చేసినావు. కాబట్టి డబ్బు విలువను నీకు నేర్పించటానికి ఈరోజు దేవుడే నిన్ను కరువులోకి తీసుకొని వెళ్ళినాడు. ఈరోజు రూపాయి చూడగానే రూపాయి విలువ నీకు తెలుసు, ఈరోజు 10 రూపాయలు చూడగానే 10 రూపాయల విలువ నీకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ దేవుడు అన్ని సమయాలలో న్యాయస్తుడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. మన జీవితాలలో అప్పులు సమస్య వచ్చినా అప్పులు రావటానికి కారణాలు ఏంటివో నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. నీ ఉద్యోగంలో నీకు బ్లేమ్ వస్తే ఆ బ్లేమ్ రావటానికి కారణాలు ఏంటివో నువ్వు తెలుసుకోవాలి. స్టాఫ్ని కానీ మేనేజ్మెంట్ని కానీ మేనేజర్ని కానీ నువ్వు బ్లేమ్ చేయొద్దు, కానీ నిన్ను నీవు బ్లేమ్ చేసుకోవాలి ముందా. ఒకవేళ సిక్నెస్ అనేది నిన్ను పరిపాలిస్తూ ఉంటే ఆ సిక్నెస్ నిన్ను బ్లేమ్ చేయటం కాదు, డాక్టర్స్ యొక్క మెడిసిన్స్ ని బ్లేమ్ చేయటం కాదు, కానీ ఆ షుగర్ రావటానికి కారణాలు ఏంటివో పరీక్షించుకో, ఆ బీపీ రావటానికి కారణాలు ఏంటివో పరీక్షించుకో. ఎందుని బట్టి
షుగర్ నీకు అటాక్ అయింది, ఎందుని బట్టి బీపీ నీకు అటాక్ అయింది, ఎందుని బట్టి ఎయిడ్స్ నీకు అటాక్ అయింది, ఎందుని బట్టి క్యాన్సర్ నీకు అటాక్ అయింది. డాక్టర్స్ ని మెడికల్ సైన్సెస్ ని బ్లేమ్ చేయక ముందు నిన్ను నీవు బ్లేమ్ చేసుకోకసారి. నీవు విత్తిన విత్తనాల పంటని నువ్వు కోస్తున్నావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపు బ్రతికినంత కాలం దేశంలో సమృద్ధి, కానీ యోసేపు చనిపోయిన తర్వాత దేశంలో కరువు ప్రారంభమైంది, పోరాటాలు ప్రారంభమైనాయి, ఇంకొక రాజు పరిపాలించడం ప్రారంభించినాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటిదంటే, ఈ యోసేపు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. వేరే రాజు ఎవరు అంటే, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు వేరే దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది వేరే రాజుతో సమానం. నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తే, నీ కుటుంబంలో యేసుక్రీస్తు బ్రతికి ఉంటే, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో యోసేపు బ్రతికి ఉంటే, యేసుక్రీస్తు బ్రతికి ఉంటే, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. కానీ యోసేపు చనిపోయి నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో వేరే రాజు పరిపాలించడం ప్రారంభమైతే, ఇక నీ కుటుంబంలో పోరాటాలు అనేటివి ప్రారంభమవుతాయి, వ్యతిరేకతలు అనేటివి ప్రారంభమవుతాయి, మానసికమైన ఒత్తిళ్లు అనేటివి ప్రారంభమవుతాయి. వేరే రాజు, అది డబ్బుకి సాదృశ్యం కావచ్చు, వేరే ప్రజలను ప్రేమించడం కావచ్చు, వేరే అనవసరమైన వాటిని ప్రేమించడం కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువు నీ కుటుంబంలో బ్రతికినంత కాలం, యోసేపు నీ కుటుంబంలో బ్రతికి ఉన్నంత కాలం నీ కుటుంబంలో లోటు అనేది ఉండదు, కానీ సమృద్ధి అనేది ఉంటుంది. ఈరోజు నువ్వు శాపంలో బ్రతుకుతున్నావు సహోదరి సహోదరుడా, అప్పుల సమస్య నిన్ను పరిపాలిస్తున్నదా, రోగాలు వ్యాధులు నిన్ను పరిపాలిస్తున్నాయా, మానసికమైన ఒత్తిడిలో కృంగిపోయిన స్థితిలో ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా, ఈ యొక్క మందిరంలోకి వచ్చి కూర్చున్నా, ఈ రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీ కుటుంబంలో యోసేపు చనిపోయినాడు, నీ కుటుంబంలో యేసుక్రీస్తు చనిపోయి ఉన్నాడు, కాబట్టి అంతేకాక వేరే రాజు యొక్క పరిపాలనలో నీవు ముందుకు సాగుతున్నావు, కాబట్టి ఈరోజు నీ జీవితంలో శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావు. చాలా మంది కొన్న అనుభవము, ఆ యొక్క అభిప్రాయం ఏంటిదంటే, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేపించుకుందాం, మన బంధకాలు తొలగిపోతాయి. ఆ మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేపించుకుందాం, బంధకాలు తొలగిపోతాయి. ఆ ప్రేయర్ టవర్కి ఫోన్ చేద్దాం, బంధకాలు తొలగిపోతాయి. ఆఫ్ కోర్స్ నువ్వు ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకో, ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేపించుకో, ఆ టవర్కి ఫోన్ చేసి నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వు, సంతోషమే. కానీ ఇవన్నీ ఇవ్వకముందు మొదటిగా నీ పడిపోయిన బలిపీఠము కట్టబడాలా. నీ కుటుంబంలో నువ్వు యేసయ్యకు ప్రాధాన్యత ఇస్తున్నావా, వేరే రాజు నీ కుటుంబంలో పరిపాలిస్తున్నాడా, నీ కుటుంబంలో యోసేపు బ్రతికి ఉన్నాడా, చనిపోయిన స్థితిలో ఉన్నాడా, నువ్వు యేసయ్యకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, అనవసరమైన వాటికి, అనవసరమైన వారికి ఒకవేళ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, డైలీ నువ్వు రికలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది ప్రారంభ దశలో యేసయ్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, యేసయ్యని ఎంతో ప్రేమించే విశ్వాసులు, సంఘాలు, ప్రజలు, సేవకులు ఉంటారు. కానీ దేవుడు క్రమక్రమంగా ఆ బిడ్డలని ఆశీర్వదించిన తర్వాత చాలామంది యేసయ్యని పక్కకు పెట్టేసి
ఈ లోకానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ లోకంలో ఉన్న ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ అనేకులు ముందుకు సాగిపోతూ ఉంటారు. ప్రారంభ దశలో గంటలు గంటలు ప్రార్థన చేసేవాడవు నువ్వు, గంటలు గంటలు దేవుణ్ణి స్తుతించేవాడవు. ఆదివారం రాగానే పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళే అనుభవం ఏమైంది నాన్న నీ జీవితంలో? ప్రతిరోజు కుటుంబంతో ప్రార్థన చేసే అనుభవం ఏమైంది బిడ్డ నీ జీవితంలో? ఉద్యోగం రాకముందు మందిరానికి వెళ్తూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలుంటూ ఏకాంతంగా దేవునితో మాట్లాడే అనుభవం ఏమైపోయింది బిడ్డ? ఈరోజు నీ వ్యాపారంలో అధిక లాభాలు రావటంని బట్టి డబ్బు సంపాదనలో పడిపోయి, నీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటంని బట్టి ఈరోజు బిజీ బిజీ బిజీగా పరిగెత్తుతూ ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటంలే. ఈరోజు నీ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు నాన్న, నీ కుటుంబంలో యోసేపు చనిపోయినాడు బిడ్డ, వేరే రాజు పరిపాలించడం ప్రారంభించినాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఈ పోరాటాలు, ఎందుకు ఈ వ్యతిరేకతలు, ఎందుకు ఈ నష్టాలు? కారణం ఏంటిదంటే నీవు యేసయ్యకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. సహోదరి సహోదరుడ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఇకనైనా యేసయ్య దగ్గరికి వస్తావా? మా పాపకి ఇట్లా ఫిడ్స్ లాగా వచ్చి పడిపోయేదండి, కళ్ళు ఇట్లా తెల్లగా వేసేది. అయితే ఆ సమయంలో నేను ఏమి చేయాలి, అసలు నాకేమీ తోచట్లేదు. మరి ఇంట్లో ఉన్నంటే ప్రేరాయిలు ఖర్చుపు తలలో రాసి ఆ ఖర్చుపు తలపై వేసిన వెంటనే మరి ఆ బిడ్డకు చక్కగా స్వస్థత కలిగేది. హాఫ్ అన్ అవర్లో లేచి కూర్చొని ఆ బిడ్డ కాఫీ కూడా తాగి ఉన్నది లేచి నడిచేదండి. నాకు ఒక బ్రాహ్మణ్ అబ్బాయితో వివాహం జరిగింది. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి జాబ్ ట్రైల్ చేస్తున్నాడు. నేను ఇక్కడికి 3 వీక్స్ నుంచి వస్తున్నాను. అయితే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఫెయిల్ అవుతూ వచ్చింది. అయితే నేనేం చేశాను అంటే ఇక 2nd వీక్లో నేను ఒక ఆయిల్ బాటిల్ ఒకటి కచ్చిఫ్ ఒకటి తీసుకున్నాను. తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కచ్చిఫ్ తనతో పాటు ఇచ్చి ఆయిల్ కూడా ఇచ్చి ప్రేయర్ చేసుకున్నాను. బెల్లంపల్లి తవర్ కూడా ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాను. అద్భుత రీతిలో ఏంటంటే ఆ రోజే ఆయనకి జాబ్ వచ్చింది. మేము బెల్లంపల్లి ప్రేయర్కి వెళ్ళాము, నేను మా బ్రదర్స్ ఇద్దరము. అయితే నాది నేను 3 ఇయర్స్ జాబ్ చేశాను సాఫ్ట్వేర్ జాబ్. మార్చ్ 31st నా జాబ్ పోయింది. తర్వాత జాబ్ గురించి ఎంతో ప్రేయర్ చేశాము. అయితే బెల్లంపల్లి వెళ్ళి ప్రేయర్ చేశాం సాటర్డే సండే. జాబ్ గురించి ప్రేయర్ చేశాము. మా డాడీ కూడా షుగర్ వచ్చి బాగా వీక్గా ఉన్నారు లాస్ట్ 1 మంత్ నుంచి, దాని గురించి ప్రేయర్ చేశాము. అయితే సాటర్డే రోజు ప్రేయర్ అయిపోయి డాడీతో ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పాస్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసినవన్నీ జరుగుతాయమ్మా, మీరేం బాధపడకుండా వెళ్ళండి, సండే రోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత అన్నారు. మళ్ళీ మా ఊ కాలేజీలో కలుద్దాం అన్నారు. అదే విశ్వాసంతో వచ్చాము. నిన్న సాటర్డే నాకు ఇంటర్వ్యూ అయిపోయింది, జాబ్ సెలెక్ట్ అయిపోయాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ కంటే 1 లాక్ ఎక్స్ట్రా ఇచ్చారు నేను అడగకుండానే. ఇంకోటి ఏంటంటే మా డాడీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి, ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం.